సో ఇది వచ్చేసరికి దర్శనం రోజు అనమాట. సో ఆ రోజు నైట్ 9 o'clockకి మాకు దర్శనం స్లాట్ అయితే ఉంది. బట్ ఏంటంటే మేము పిల్లలతో నైట్ అయితే కొంచెం రష్ తక్కువ ఉంటుంది అనుకున్నాము. బట్ అంటే అలానేమి ప్లాన్ చేసుకోలేదులేండి, ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా అనమాట. సో నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అంతే, పెద్ద ఇంకేమీ లేదు. పిల్లలకి కావాల్సినవి లైన్లో ఇది వరకు అంటే అన్నీ ఇచ్చేవారు కదా, ఇప్పుడు అవి ఏమీ అవైలబుల్గా లేవు అందుకని చెప్పేసి. సో ఇంకా అంతా దర్శనం చేసుకుని నైట్ 1 o'clock వచ్చాం అనమాట లైన్లోంచి మేము. సో అక్కడ మేము ఎదుర్కొన్న మ్యూజియం ఉందన్నమాట, మ్యూజియం దగ్గర కార్ పార్క్ చేసేసుకుని దర్శనానికైతే 300 rupees దర్శనం ఉంది. ఇప్పుడు చాలా లెందీగా మార్చేశారనమాట లైన్, సో అందుకని చెప్పేసి అక్కడైతే కార్ పార్క్ చేసుకుంటే పిల్లలు ఎక్కువ నడవక్కలే కదా అనుకున్నాము. బట్ ఏంటంటే చాలా అంటే చాలా టైం పట్టేసిందండి దర్శనానికి. సో ఇంతలా ఎప్పుడు చూడలేదు అసలు. ఏంటంటే టైం స్లాట్స్ అన్నీ డిఫరెంట్ టైం స్లాట్స్ వాళ్ళని మధ్యలో ఏదో సేవ ఉండడం వల్ల ఆపేశారంట. సో వాళ్ళందరినీ కూడా 5 o'clock నుంచి ఉన్న దర్శనం స్లాట్స్ అన్నీ కూడా 9 o'clockే ఓపెన్ చేశాడంట. సో దానివల్ల మాకు దర్శనం అయితే మొత్తం దర్శనం అయ్యి అన్నీ అయ్యేసరికి మేము 1 o'clock అలా బయటకు వచ్చాము. సో ఇంకా ఆ రోజు నైట్ కూడా పిల్లలు ఏమి తినలేదన్నమాట. ఇంకా ఆగి అక్కడ మేము కాఫీస్ అవి తాగాము. మా హస్బెండ్ మిల్క్ తీసుకొస్తున్నారనమాట బాబుకి. సో మిల్క్ ఇచ్చేస్తే నైట్ పడుకుంటాడు కదా అని చెప్పేసి సో నేను ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది, అది కూడా కొంచెం తిన్నాము అంతే, పెద్ద ఎక్కువ ఏం తినలేదన్నమాట. సో వాడికైతే ఇంకా ఓన్లీ లిక్విడ్తోనే ఉండిపోయాడు అనమాట ఆ రోజు అంతగా. అంటే మరీ మేనేజ్ చేయడం కూడా పిల్లల్ని చాలా కష్టం అని అనిపిస్తూ ఉంటుంది, కానీ తిరుమలలో ఓకే అండి, అంత మరీ ఏమీ ఇబ్బంది పడిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మిల్క్ అవి దొరుకుతూ ఉంటాయి అవైలబుల్గా ఏదో ఒకటి అనమాట. ఇది వరకు అయితే లైన్లో అలా ఇచ్చేవారు, బట్ ఇప్పుడు అదంతా ఏమీ లేదు కదా. సో దానివలన మెయిన్ మాకు లైన్లో చాలా ఇబ్బంది అయింది. మేము ముందుగానే అన్నీ తీసుకుని లైన్లోకి వెళ్ళడం వలన మిల్క్ ఏవైనా మిల్క్ షేక్స్ అట్లాంటివి అనమాట. సో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత జస్ట్ మేము దర్శనం అయ్యి బయటకు వచ్చాక అక్కడ లడ్డు కౌంటర్ ఉంటుంది కదా, సో అక్కడ మనకి మ్యూజియంకి వచ్చేసే దారి ఉందన్నమాట. అక్కడికైతే వచ్చి ఇంకా రిటర్న్ అయిపోయాం. ఆ రోజు నైట్ ఇంకా అస్సలు తెలియకుండా పడుకున్నామండి. సో ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో నందకంలో రూమ్ అనేది ఎలా ఉంటుందో మీకు నేను షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే 2 families కలిపి ఉండొచ్చు అనమాట ఈ రూమ్లో, అంత పెద్ద రూము. అలాగే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి వస్తే మటుకు అందరికీ చాలా సఫిస్టికేటెడ్గా ఉంటుంది ఈ రూము. సో వెస్ట్రన్ అండ్ ఇండియన్ టాయిలెట్ రెండు ఉన్నాయన్నమాట. సో ఇది ఓన్లీ నేను జస్ట్ ఏంటంటే తెలియాలని చెప్పి చూపిస్తున్నాను అంతే. గీజర్ కూడా ఉంది, సో నో ప్రాబ్లం అనమాట. 1000 rupees రూమ్ చాలా అంటే చాలా 2 days ఉండడానికి అలా వచ్చే వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి సో టాయిలెట్స్ కూడా చూపించాలా అలా ఏమనుకోవద్దు, ఎందుకంటే చాలా చోట్ల జనరల్గా ఓన్లీ 1 type ఆఫ్దే ఉంటుంది కదా, ఇక్కడ 2 ఉన్నాయి కదా. సో అందుకని చెప్పి షేర్ చేసుకుంటున్నాను, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. చాలామందికి తిరుమలలో ఎక్కడ ఏమున్నాయో ఏం తెలీదు, చాలామందికి ఏంటంటే నాకే కొన్ని తెలుసు కొన్ని తెలియదు, మా హస్బెండ్కి అయితే మొత్తం అంతా తెలుసు. సో తిరుమలలో ఎక్కడ ఏముంటుందో అన్నీ తెలుసు అనమాట ఆయనకి. సో రూమ్ వచ్చేసరికి ఇది అనమాట, 2 fans కూడా ఉన్నాయండి. ఉన్న ఒక రూమ్లోనే పెద్ద రూమ్ కదా, 2 fans కూడా ఉన్నాయి. సో పిల్లలతో చాలా కంఫర్ట్గా మాకు దర్శనం అయింది. చాలా కంఫర్ట్గా రూమ్లో కూడా మేము రిఫ్రెష్ అయ్యి టైంకి అన్నిటికీ రీచ్ అవ్వగలిగాం అనమాట. సో మళ్ళీ ఎక్కడో అక్కడే అలాగా పెట్టేసి సర్దేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోదామని చెప్పి రిటర్న్లో కొంచెం ఏదైనా షాపింగ్ అది చేద్దాం. ఐ మీన్ షాపింగ్ అంటే మనకి లేడీస్కి షాపింగ్ అనేది ఒక ఇది తప్ప మనం ఎక్కడున్నా దొరికేవన్నీ ఒకటే టైప్ ఆఫ్ అనమాట. సో ప్రత్యేకంగా దొరికేవంటూ ఏమీ లేదు, బట్ ఏదో షాపింగ్ అంటే ఒక చిన్న ఇంట్రెస్ట్ కాబట్టి లేడీస్కి. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా ఎవరైనా మనతో పాటు ఎవరైనా ఇప్పుడు ఎక్కువ పెద్ద ఫ్యామిలీ వచ్చారనుకోండి, సో ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వాళ్ళు ఎక్స్ట్రా కూడా మనకి మనీ పే చేస్తే ఎక్స్ట్రా రగ్గులు కానీ బెడ్స్ కానీ అన్నీ ఇస్తారంట. సో దాని వెనకాల డీటెయిల్స్ అన్నీ డోర్ వెనకాల వాళ్ళు ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంచారు. సో అవన్నీ కూడా నేను వీడియో తీశాను, సో చెక్అవుట్ దట్.
ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా మనకి ఏది అవసరం ఉన్నా కూడా మనం మనీ పే చేసి మనం ఎక్స్ట్రా పే చేసుకుని ఈ రూమ్లో ఉండొచ్చు అనమాట. సో ఈ రూమ్ వచ్చేసరికి డిపాజిట్ 2000 తీసుకుంటారు వాళ్ళు, బట్ మనకి రిటర్న్లో 1000 అనేది ఇచ్చేస్తారనమాట. సో ఫస్ట్ మనం డిపాజిట్ అయితే మాత్రం 2000 ఇవ్వాలి. ఇప్పుడంతా ఆన్లైన్ స్కాన్ ద్వారా మనకి ఏ రూమ్ అనే ఐ మీన్ రూమ్ ఎక్కడ వచ్చింది అనేది మనకి మెసేజ్ వస్తుందంట మొబైల్కి. ఇది కొత్తగా చేంజ్ అయిన రూల్ కాబట్టి ఇది కూడా ఎవరికైనా ఈ పాయింట్ ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. సో 2 లిఫ్ట్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఇది మాత్రం ప్రత్యేకంగా నేను అందుకనే వీడియోలో ఇంక్లూడ్ చేశానన్నమాట. సో చాలామందికి యూజ్ అవ్వచ్చు మేబీ. సో ఏంటంటే రిటర్న్ అయిపోతే మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు ఇద్దరు కంపల్సరీగా 2 డేస్ మ్యాక్సిమం 3 డేస్ కూడా ఉండలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైనా హెల్ప్ఫుల్గా ఉండాలి. ఎవరో ఒకళ్ళు ఇంట్లో మేమన్నమాట, నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరో ఒకరు ఉండాలన్నమాట, వాళ్ళు అలా ఉండలేరు. సో మేము మ్యాక్సిమం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే 1 డే ట్రిప్లోనే వెళ్తాము అందుకే. సో ఇంకా రూమ్కి డిపాజిట్కి మళ్ళీ మనీ తీసుకోవాలి కదా, వాళ్ళు మనీ చేతికి ఇవ్వరు అనమాట, మనకి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు అమౌంట్ అనేది. ఇంకా మన రూమ్ ఖాళీ చేసేసి ఇవన్నీ వీళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే, సో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చే రూమ్ భలేగా ఉంటుంది, రిటర్న్లో మనం ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం కాకపోతే కొంచెం చిందరవందరగా మనం అన్నీ పడేస్తూ ఉంటాము. ఎందుకంటే మన తిరుమలలో జనరల్గా అలాగే ఉంటుందిలేండి, అది ఏ రూమ్ అయినా సరే. సో అయిపోయింది, ఇంకా డిపాజిట్కి మళ్ళీ వాళ్ళకి ఆ స్లిప్ ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు డిపాజిట్ మనీ మనకి రిటర్న్ ఇవ్వడానికి ఆ స్లిప్ ఇచ్చేస్తే మనకి మన బ్యాంక్ అకౌంట్లో అయితే పడిపోతాయి అనమాట. సో ఇక్కడ చూసారు కదా, రూమ్ రెంట్ 1000, డిపాజిట్ 1000 అని చెప్పి టోటల్ 2000 అని వాళ్ళు ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశారు. సో తిరుమలలో కొన్ని కొన్ని రూల్స్ మారిపోతూ ఉంటాయి. సో అవి మనకి కొన్ని అర్థం కావు, బట్ కొన్ని ఏమో మనం తెలుసుకోవడానికే టైం పడుతూ ఉంటుంది. నేను కూడా మా హస్బెండ్ ఇక్కడికి వచ్చాక నాకు చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా నువ్వు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో తీసుకో, నీకు యూజ్ అవుతుంది కంటెంట్ అనేది అని చెప్పేసి. సో టోటల్గా అయితే చూసారు కదా, బయట అయితే ఇలా ఉందన్నమాట, రెస్ట్ హౌస్ నందుకుంది. సో చాలా అంటే చాలా టైం పట్టేసిందండి దర్శనానికి. మెయిన్ కిడ్స్తో వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీగా మీరు ఎక్స్ట్రాగా మిల్క్ పౌడర్ కానీ హాట్ వాటర్ కానీ ఉంచుకోండి. ఎందుకంటే నైట్ టైంలో మనం బయటకు వచ్చే వరకు మనకు మిల్క్ అనేది అవైలబుల్గా ఉండదు అన్నమాట. సో అందుకని చెప్పేసి మెయిన్ చాలా కిడ్స్ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇది వరకు సేల్ చేసేవాళ్ళనమాట లైన్ మధ్యలో మనం కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేసేటప్పుడు. సో ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళు తీసేశారు కదా, అందుకని కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. అదర్ దాని దట్ పెద్ద ఇబ్బంది ఏం పడలేదు, అదొక్కటే అనిపించింది నాకు. సో ఇంక ఇక్కడ షాపింగ్ చేద్దామని షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వచ్చాము. ఏవేవో చూసాము, కొన్ని మాత్రమే తీసుకున్నాం అనమాట. అందులోకి మనం తిరుమలలో మనం వాళ్ళు స్టార్ట్ చేసేదే 1700 అంటారు. మనం వాళ్ళని అడగ్గా కొంతమంది అయితే ఓకే అని ఇస్తారు, కొంతమంది అయితే కంపల్సరీగా ఇవ్వరు అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ చైన్స్, ఇవి కీ చైన్స్ కావాలండి, మెల్లో వేసుకునే చైన్స్. అది ఈచ్ 150 or 175 చెప్పాడు అనమాట. సో నేను తగ్గించమంటే అస్సలు తగ్గించలేదు. ఇంకా కొన్ని కీ చైన్స్ అవి తీసుకున్నాము అంతే, కొంచెం బైక్కి కార్కి అట్లాంటివి అనమాట. సో కీ చైన్స్ అవి తీసుకున్నాము. నేనైతే అసలు ఏమి తీసుకోలేదండి, ఓన్లీ లేపాక్షికి వెళ్ళామన్నమాట. లేపాక్షిలో చూద్దామని చెప్పేసి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే అనమాట, 175 or 150 అలా చెప్పారనమాట. సో అన్ని కలర్స్లోనే అవైలబిలిటీ ఉంది, ఇది మాత్రం చాలా బాగున్నాయి. ఏది చూస్తే అదే మనకే నచ్చుతుంది, బట్ కాకపోతే వాళ్ళు అస్సలు బార్గెనింగ్ అవ్వరు. సో నాకు ఎప్పటి నుంచో శంఖం చక్రం దీపాలు కొనుక్కోవాలని మా మావయ్య గారికి కూడా చాలా ఇష్టం అనమాట. ఆయన ప్రతి శనివారం పెట్టాలని దీపం కొనుక్కోవాలని అనుకునేవారు. సో అందుకని చెప్పేసి ఇక్కడికి ఎలాగో వచ్చాం కదా అని శంఖం చక్రం దీపాలు అయితే తీసుకున్నాను. ఒకటి కామాక్షి దీపం పెడుతూ ఉంటాం కదా శుక్రవారం మంగళవారం కానీ, సో దేవీ నవరాత్రులు అవి కూడా కదా అని చెప్పేసి ఒకటి కామాక్షి దీపం అయితే తీసుకున్నాను అనమాట.
శంఖం చక్రం వచ్చేసరికి పేరు నాకు 450 అలా ఇచ్చారు అంతే. సో ఇక్కడ ఇంక ఏదో 1 గ్రామ్ గోల్డ్ షాప్ ఉందిలేండి, సో అదంతా కూడా కొంచెం తీసాను. బట్ ఏంటంటే మనం ఎక్కడున్నా కూడా సేమ్ కాస్ట్లో జ్యువెలరీ మాత్రం అస్సలు తగ్గించరు వాళ్ళు. సో ఇంకా అన్నీ తిరిగేసిన తర్వాత ఇంకా కిందకి రిటర్న్ కిందకి వెళ్ళిపోవాలి కదా, కొండ దిగిపోవాలి కదా అని చెప్పేసి అక్కడ వేడివేడిగా వాళ్ళు అన్నప్రసాదం అని చెప్పేసి హాట్ హాట్గా ఏదో ఒకటి సర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో అక్కడ వాళ్ళు సాంబార్ రైస్ ఇస్తుంటే పిల్లలకి పెట్టి నేను తింటున్నాను. మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళు తెచ్చుకోవడానికి అని వెళ్ళారనమాట. ఫస్ట్ 1 కప్ తెచ్చేసి నాకు ఇచ్చేసి అప్పుడు వాళ్ళిద్దరూ తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళారనమాట. సో ఇంకా ఇక్కడ వేడికి పెడుతూ నేను తింటున్నాను. ఇంకా ఏదైనా టిఫిన్స్ అవి పెడదామన్నా క్లైమేట్కి వాళ్ళు చాలా ఎండగా ఉందన్నమాట, అసలు విపరీతమైన ఎండ, ఎంత సఫర్ అయ్యామో ఎండతో మాత్రం. ఎందుకంటే మేము మళ్ళీ బై టైం రీచ్ అయిపోవాలి, మా హస్బెండ్ మళ్ళీ షిఫ్ట్కి వెళ్ళాలని చెప్పేసి ఏదో ఒకలా రీచ్ అయిపోవాలి, కొంచెమైనా రెస్ట్ ఉండేలాగా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి 11 o'clock అలాగా మేము స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి కిందకి దిగాము. ఇంకా తిరుమలలో కాబట్టి చాలా చల్లగా ఉంది, బట్ కిందకి దిగాక అయితే నరకం కనబడింది అండి బాబు. అయితే తిరుపతి ఎండ సేమ్ టు సేమ్ చెన్నై క్లైమేట్ లాగే ఉందన్నమాట, దానికి మించి ఉంది అసలు తిరుపతిలో క్లైమేట్ మాత్రం. సో ఇది వచ్చేసరికి ఇంకా లేపాక్షి అనమాట. లేపాక్షిలో ఇంకా తెలియదు ఏముందిలేండి, లేపాక్షి అయితే మాత్రం ఇంకా ముట్టుకుంటే మనం 1000 above తప్ప 1000 below ఏమి ఉండదు మ్యాక్సిమం. సో నేనైతే ఒక చిన్న నల్ల పూసలు తీసుకున్నాను, అదేం పెద్ద కాస్ట్లు కాదులేండి, అది 250 or 275 అనమాట. ఎందుకంటే అదేమీ గ్యారంటీ ఇది కాదు, నార్మల్దే తీసుకున్నాను అనమాట. నాకు అంతకు మించి ఇంకేదైనా తీసుకోవాలన్నా కాస్ట్కి భయపడిపోయాను ఇంకా నేను. సో ఇంకా బ్యాక్ టు చెన్నై వెళ్ళిపోతున్నాను అనమాట. మాకు కొండ దిగడానికి ఒక 45 to 50 minutes పడితే మాకు చెన్నైకి మళ్ళీ 3 hours 3.5 hours ఎలరసో ఎగ్జామ్ నెక్స్ట్ డే మళ్ళీ బాబుకి ఎగ్జామ్ 10 నిమిషాలు ఆడుకుని వచ్చే. సో అది ఇటు చూడు, అది పెట్రోల్ కొట్టించాలి అందుకని మళ్ళీ అలారాను. ఇంత దూరం అక్కడికెక్కడికో వెళ్ళాలి పెట్రోల్కి. ఇంకెవరున్నారు? సో ఇంకా ఈ స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాడు తమ్ము పడుకోలేదు, వాళ్ళు ఏడుస్తాడు అనుకోండి. ఇక్కడ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్ధిని తెలుగు వ్లాగ్స్. సో ఇంకా ఇంకొక 2-3 days ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో అప్పటికి కొంచెం దసరా హాలిడేస్ అయితే ఇస్తారని